ओके So till now, we have created a VSO application by name called as CRE, and we have created a database by name called as EMP, and it which was a normal database. Alane, we have seen how to use your outline manually. Anything you update, it gets saved, and anything that is in your EMP database will be extracted and it will be displayed in two-dimensional format. And apart from that, we have seen rule files. Rule files are meant for two purposes. Metadata build cheyadaniki. ఇంకోటి వచ్చేసి డేటా లోడ్ చేయడం. ఓకే, సో మెటా డేటా బిల్డింగ్ వీ హావ్ సీన్ విత్ పేరెంట్ చైన్ మెథడ్, జనరేషన్ మెథడ్ అండ్ లెవెల్ రెఫరెన్స్ మెథడ్ బోత్ ఫ్రమ్ ఎక్సెల్ అండ్ నోట్ ప్యాడ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హావ్ ఆల్సో సీన్ ఫ్రమ్ యువర్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ డేటా. నౌ టుడే వీ ఆర్ సీయింగ్ హౌ టు లోడ్ డేటా ఇన్ టు యువర్ ఎస్బీఎస్ డేటా బేస్. వన్ వే టు లోడ్ యువర్ డేటా ఈస్ యూజింగ్ యువర్ ఎక్సెల్ లాక్ అండ్ సెండ్ మెథడ్, ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ హైపీరియం స్మార్ట్ వ్యూ టు అప్లోడ్ డేటా ఇన్ టు యువర్ ఎస్బీఎస్ డేటా బేస్. సో ఫర్ దట్ వీ హావ్ బీన్ యూజింగ్ most of these particular options in your SBS. So SBS, so if you say connect, it will connect to your server, it will ask for your server name. మీకు ఇక్కడ సర్వర్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. రియల్ టైంలో మీ సర్వర్ నేమ్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్, అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్. నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ ఆల్ మై అప్లికేషన్ సిఆర్ఈలో కనెక్ట్ అయితే, అండ్ ఇఫ్ ఐ వాంట్ టు రిట్రీవ్ ఎనీథింగ్ ఐల్ సే రిట్రీవ్, అండ్ ఇఫ్ ఐ వాంట్ టు జూమ్ ఇన్ ఐల్ సే జూమ్ ఇన్, and I can say keep only, and I can say remove only, right, and I'll say zoom in. So we know most of these particular options. And same way, if I want to submit my data, I'll go and say lock antanu, and I'll say send antanu. I'll say lock and I'll say send. Okay, alane options like elthe use styles and option check cheyandi. After checking this, then go into styles, check this options. ఈ రెండు ఆప్షన్స్ ని చెక్ చేయండి. సో వెన్ యూ చెక్ దిస్ ఆప్షన్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ డిస్ప్లే. సో యూ షుడ్ బి సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ యూస్ స్టైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఐ థింక్ యూ యూ మైట్ హావ్ మిస్ దిస్ పర్టికులర్ ఆప్షన్, అవునా? సో ఇట్ షుడ్ బి యూస్ స్టైల్స్ అనేది చెక్ చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, so this is something which we have discussed yesterday, and after that we have seen how to load your data using serial format. So serial format lo mee data meer load cheyalante what you need to do into this, you need to have a source file. So maa source file ekkada use chesam CRE ane dantiki serial format raayali ante first you should be having dimensions in your outline order. Mee outline lo dimensions ee order lo aithe undayo aa order lo ee particular columns ni raayali. అకౌంట్స్, పీరియడ్, ఇయర్, ప్రోడక్ట్, ఎంటిటీ, సినారియో, అంటే ఈ పర్టికులర్ ఏ అనే కాలంలో ఆల్వేస్ యుల్ బీ గెటింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ అకౌంట్స్ ఓన్లీ. ఇందులో ఐ కెనాట్ రైట్ జనవరి అనే మెంబర్ని రాయలేదు. ఐ షుడ్ ఆల్వేస్ బీ రైటింగ్ ఓన్లీ మై అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్. అలానే పీరియడ్స్లో ఐ షుడ్ బీ రైటింగ్ ఓన్లీ పీరియడ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్. ఇయర్లో ఐ షుడ్ బీ రైటింగ్ ఓన్లీ ఇయర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ప్రోడక్ట్లో ఐ షుడ్ బీ రైటింగ్ ఓన్లీ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎంటిటీలో ఐ షుడ్ బి రైటింగ్ ఉంది ఎంటిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సినారియోలో ఐ షుడ్ బి రైటింగ్ సినారియో. అండ్ అట్ ది లాస్ట్ యుల్ బి హ్యావింగ్ యువర్ డేటా కాలమ్. మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఆల్ డైమెన్షన్స్ రిప్రజెంటెడ్. ఇఫ్ యూ ఆర్ నాట్ మెన్షనింగ్ ఎనీ డైమెన్షన్ ఎక్కడ యాడ్ చేయాలి దీన్ని, ఇట్ షుడ్ బి యాడెడ్ టు యువర్ హెడర్ డెఫినేషన్. హెడర్ డెఫినేషన్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఇదే ఫైల్ సోర్స్ ఫైల్ని నేను ఏం చేశాను, ఐ కాపీడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు మై notepad or in excel sheet and have kept it in this particular file by name called as data ne file lo petti. For this I have created a rule file by name called as l_dat. So rule file ni create cheyalante what I did, I said create rule file. Meer ekkadaina database ninda nunchaina create cheyochu. Rule file ni enni ways lo open cheyochu ante right click on your rule files and you can say create rule file. Right click on your database, say create rule file. ఫైల్లోకి వెళ్ళి యూ హ్యావ్ ఎడిటర్స్ ఇన్ దిస్. ఇఫ్ యూ సీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ డేటా ప్రెప్ ఎడిటర్, యూ కెన్ ఓపెన్ దిస్ బికాస్ రూల్ ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ డేటా ప్రెప్ ఎడిటర్. ఆర్ ఇక్కడ గ్రాఫికల్గా ఒక ఆప్షన్ ఉంది, న్యూ అనే ఆప్షన్ ఉంది. యూ సెలెక్ట్ దిస్ అండ్ ఇన్ దిస్ యూ కెన్ సెలెక్ట్ స్క్రిప్ట్స్ అండ్ యూ కెన్ సెలెక్ట్ రూల్ ఫైల్స్. సో ఇన్ని వేస్లో మీ రూల్ ఫైల్ని ఓపెన్ చేయవచ్చు.
Okay. Now, after opening your rule file or creating a new rule file, open your data file. Data file open chestunnanu. Ekkada undi na data file? It is available in my computer and it is available in my D directory. D directory lo CRE ane folder lo .txt data.txt ane file ni nenu load cheyali anukuntunnanu kabatti aa file ni open chestu. So same fields have come into my particular rule file. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ యు సీ ఈ పర్టికులర్ హెడర్ ని మన అండర్స్టాండింగ్ కోసం రాసాం కానీ ఇది సిస్టమ్ అర్థం చేసుకోలేదు. సో నేను ఇలా ఇగ్నోర్ చేయకుండా రాస్తే ఇస్తే దిస్ పర్టికులర్ రికార్డ్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్ అని వస్తుంది. సో ఫర్ దట్ వాట్ ఐ డూ ఆప్షన్స్ డేటా సోర్స్ ప్రాపర్టీస్ ఆర్ యూ కెన్ ఆల్సో సెలెక్ట్ దిస్ పర్టికులర్ ఆప్షన్ రెండు ఒకటే. డేటా సోర్స్ ప్రాపర్టీస్ యూ కెన్ సెలెక్ట్ ఇట్ గ్రాఫికలీ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి అయినా సెలెక్ట్ చేయొచ్చు లేకపోతే ఆప్షన్స్ లోకి వెళ్ళి డేటా సోర్స్ ప్రాపర్టీస్ దిస్ ఇస్ వన్ అన్ ది సేమ్ దిస్ ఇస్ వన్ అన్ రెండు ఒకటే. రెండు మీద ఉన్న గ్రాఫికల్ ఆప్షన్స్ చూస్తే దే ఆర్ ఐడెంటిటీ ఏది సెలెక్ట్ చేస్తున్నా ఒకటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే సో క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ డేటా సోర్స్ ప్రాపర్టీస్ హెడర్ లోకి వెళ్ళి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ స్కిప్ చేస్తాను. నౌ ఐ వాంట్ టు స్కిప్ మై ఫస్ట్ లైన్ సో ఐ సే స్కిప్ దిస్ ఫస్ట్. ఓకే సో ఫస్ట్ లైన్ హ్యాస్ బిన్ స్కిప్. Now I have to define what this field 1 is, field 2 is, field 3 is. Manam dimension build lo aithe sariki ekkadiki vellevalla dimension build settings ki vellevalla akade entante you had to say what type of dimension building you are doing kani ikkada you need not say what type of data loading you are doing. Rule file tho anedi okate option. So serial loading ante it is just a method, it is not a option. So deenlek vaste I need to define what field 1 is, field 2 is, field 3 is, 4 5 and your field 7 is. So ఫీల్డ్ ప్రాపర్టీస్ ఎక్కడ డిఫైన్ చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి సిక్స్త్ ఆప్షన్ హియర్ ఫీల్డ్ ప్రాపర్టీస్ యూ కెన్ సెలెక్ట్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఆర్ ఈ ఫీల్డ్ లోకి వెళ్ళైనా యూ కెన్ సెలెక్ట్ హియర్ ఫీల్డ్. ఓకే ఐ సెలెక్ట్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీస్. నౌ ఇఫ్ యూ సీ ఇందులో గ్లోబల్ ప్రాపర్టీస్, డేటా లోడ్ ప్రాపర్టీస్, డైమెన్షన్ బిల్డ్ ప్రాపర్టీస్. కానీ నేను ఇక్కడ దేని గురించి మాట్లాడాలి, డేటా లోడ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలి. కాబట్టి ఐ బి సెలెక్టింగ్ డేటా లోడ్ ప్రాపర్టీస్. జస్ట్ అది మిమ్మల్ని ఎస్ఆర్ లో అన్న టైప్ లో మిమ్మల్ని అది ఇంటర్వ్యూ చేస్తుంది అన్నట్టు. ఈ ఆప్షన్ తర్వాత నెక్స్ట్ నువ్వు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో, ఏదో ఒకటి చేసుకో, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, సెలెక్ట్ యువర్ అప్రాప్రియేట్ ఆప్షన్. మీరు డైమెన్షన్ బిల్డింగ్ చేస్తున్నారంటే డైమెన్షన్ బిల్డ్ సెటింగ్స్, డేటా లోడ్ చేస్తున్నారంటే డేటా లోడ్ సెటింగ్స్. యూ విల్ నాట్ డూ డైమెన్షన్ బిల్డింగ్ ఫర్ డేటా లోడ్ సెట్టింగ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే సో డేటా లోడ్ సెట్టింగ్స్, డేటా లోడ్ ప్రాపర్టీస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఫీల్డ్ నంబర్ 1 గురించి మాట్లాడేటప్పుడు ఈ ఫీల్డ్ నంబర్ 1 లో రెవెన్యూ 01 అనే అకౌంట్ వస్తుంది, అలానే ఎక్స్పెన్స్ 01 అనే అకౌంట్ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ వన్ పర్టికులర్ అకౌంట్ రావట్లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆల్ ఓవర్ ఐ క్రియేట్ దిస్ ఫీల్డ్ నంబర్ 1 యాజ్ ఎ అకౌంట్స్ ఫీల్డ్ అంటాను. దీన్ని నేనేమంటానంటే ఇది అకౌంట్ ఫీల్డ్ అంటాను. ఓకే నెక్స్ట్ ఐ కాల్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ యాజ్ ఎ పీరియడ్ ఫీల్డ్ అంటాను. నెక్స్ట్ ఐ కాల్ దిస్ ఫీల్డ్ యాజ్ ఎ ఇయర్ ఫీల్డ్, ఎవ్రీథింగ్ డబుల్ క్లిక్ ఈ ఫీల్డ్ నేమ్ దగ్గరికి అది అప్డేట్ అయిపోవాలి. నెక్స్ట్ ఐ కాల్ దిస్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఫీల్డ్ అంటాను. నెక్స్ట్ ఐ కాల్ దిస్ యాజ్ ఎ ఎంటిటీ ఫీల్డ్ అంటాను బికాస్ దిస్ ఇస్ యువర్ ఎంటిటీ ఫీల్డ్. నెక్స్ట్ దిస్ ఈస్ యువర్ సినారియో ఫీల్డ్ అండ్ ఫైనలీ ఇది లాస్ట్ ఫీల్డ్, ఇట్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ యువర్ డైమెన్షన్స్ సో ఐ కాల్ దిస్ యాజ్ ఎ డేటా. అసలు ఏ డైమెన్షన్ సెలెక్ట్ చేయకుండా జస్ట్ క్లిక్ ఆన్ యువర్ డేటా, ది సేమ్ థింగ్ గెట్స్ అప్డేటెడ్ ఆన్ టు దిస్ పర్టికులర్. సో ఈ కర్సర్ మీరు యూ కెన్ మూవ్ ఇట్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ మెటా డేటాలో లాగే ఇక్కడ కానీ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు, ఫీల్డ్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇఫ్ ఐ సే ప్రీవియస్ ఈ కర్సర్ ఎక్కడికి మూవ్ అవుతుంది, సినారియో లోకి మూవ్ అవుతుంది. ఇంకా ప్రీవియస్ అన్నాను అనుకోండి ఎంటిటీస్ లోకి, ఈ బ్లూ కలర్ షేడ్ అనేది పక్కకి అక్కడికి ఇక్కడికి మూవ్ కావాలి అంటే యూ కెన్ సెలెక్ట్ దిస్. బేస్డ్ ఆన్ దిస్ షేడ్ యువర్ ఫీల్డ్ నంబర్ విల్ ఆల్సో బి అప్డేట్. నౌ ఇట్ ఈస్ ఇన్ టు యువర్ సిక్స్త్ ఫీల్డ్, నెక్స్ట్ అంటే ఇట్ విల్ బి ఇన్ టు యువర్ సెవెన్. మీరు సెట్ చేస్తున్న ప్రాపర్టీస్ ఆ ఫీల్డ్కు మాత్రమే వర్తిస్తాయి, వేరే వాళ్ళకు దే ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ అదర్. క్లియర్? సో దిస్ ఈస్ హౌ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ పర్టికులర్ రూల్ ఫైల్ బై నేమ్ కాల్డ్ యాజ్ లోడ్ అండర్ స్కోర్ డేటా. సేమ్ థింగ్ ఐ హావ్ డన్ టు దిస్ అకౌంట్స్ పీరియడ్స్ ఇయర్స్ ప్రోడక్ట్ ఎంటిటీస్ సినారియో డేటా. క్లియర్? సో ఇది చేసిన తర్వాత ఐ నీడ్ టు లోడ్ దిస్ డేటా ఇన్ టు మై ఎస్బిఎల్ డేటా.
లోడ్ చేయాలి అంటే మీరు డేటాబేస్ లైక్ లోడ్ చేయాలి కానీ యూ నీడ్ నాట్ లోడ్ ఇట్ ఇన్ టు యువర్ అవుట్లైన్ ఆర్ యువర్ అవుట్లైన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ డేటా లోడింగ్ ఆర్ ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ మెటా డేటా పర్పస్ అని చెప్పండి సో డేటా లోడ్ చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తాను రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఐల్ సే లోడ్ డేటా అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను ఇందులో డేటా ఫైలే సెలెక్ట్ చేసి యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్ ఇన్ దిస్ ఐల్ సే లోడ్ ఓన్లీ అండ్ ఐల్ ఫైండ్ మై డేటా ఫైల్ సో ఐల్ సే ఫైల్ సిస్టమ్లో ఉంది నా డేటా ఫైల్ దిస్ ఇస్ మై డేటా ఫైల్ ఓకే అంటాను ఫైండ్ యువర్ రూల్ ఫైల్ అంటాను దిస్ ఇస్ మై రూల్ ఫైల్ అంటాను సెలెక్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్స్ ఏ ఫైల్కి ఏ రూల్ ఫైల్ అనేది తెలుస్తుంటే ఇట్ మోర్ దాన్ అన్న వై ఎల్ అండర్ స్కోర్ డేటా ఫర్ డేటా అంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ బికాస్ మనం అప్లై చేసింది ఆ రూల్ ఫైల్ అప్లై చేసి క్రియేట్ చేసాం ఆ రూల్ ఫైల్ ఆ సోర్స్ మీద ఆ రూల్ ఫైల్ అప్లై చేసి రాసాం కాబట్టి వీఆర్ మోర్ నౌ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే విచ్ స్టార్ట్ లోడింగ్ యువర్ డేటా ఇన్ యువర్ మీరు అది రిట్రీవ్ చేసుకొని చూసుకుంటే సరే క్లియర్ అప్ టు దిస్ దిస్ ఇస్ యువర్ సీరియల్ డేటా దీని తర్వాత మనం ఏమన్నాము ఇఫ్ యువర్ డైమెన్షన్ ఈస్ మిస్సింగ్ అన్నాం సో సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్టికులర్ ఇన్ దిస్ పర్టికులర్ డేటా యువర్ ఇయర్ రిలేటెడ్ డైమెన్షన్ ఈస్ మిస్సింగ్ ఇయర్ రిలేటెడ్ డైమెన్షన్ మిస్ అవుతే హౌ విల్ యూ లోడ్ దట్ డేటా అంటే వాట్ వీ డిడ్ ఇన్ దిస్ పర్టికులర్ లోడ్ డేటా డైమెన్షన్ మిస్సింగ్ వి జస్ట్ యాడెడ్ దట్ పర్టికులర్ మెంబర్ ఇన్ టు యువర్ డేటా లోడ్ సెట్టింగ్స్ లైక్ వెళ్ళి ఈ హెడర్ డెఫినేషన్లో ఎఫ్ఐ 13 అనే దాన్ని యాడ్ చేస్తాం అంటే ఇందులో వస్తున్న మొత్తం డేటాని ఎక్కడ యాడ్ చేయమను ఎఫ్ఐ 13లో లోడ్ చేయమని చెప్పాలి రేపు పొద్దున ఎఫ్ఐ 14 చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ ఎఫ్ఐ 13 చేసేసి ఎఫ్ఐ 14 క్లియర్ దిస్ ఈస్ అబౌట్ యువర్ డైమెన్షన్ మిస్సింగ్ ఇప్పుడు ఇందులో ఏమయ్యాయి యూ హ్యావ్ ఆల్ ఫైవ్ డైమెన్షన్ కాకపోతే సిక్స్త్ డైమెన్షన్ ఇయర్ డైమెన్షన్ నుంచి ఏదో ఒక మెంబర్ ఉంటేనే మనము డేటా లోడ్ చేయగలం సో ఆ మెంబర్ లేదు కాబట్టి లేని మెంబర్ని మనం సోర్స్లో క్రియేట్ చేయలేము ఇవ్వట్లేదు అనుకోండి క్రియేట్ చేయగలిగే ఛాన్స్ ఉందా కానీ వద్దు అంటున్నారు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం హెడర్కి యాడ్ చేసి ఇచ్చిన సోర్స్ని మ్యాక్సిమం అలానే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అండ్ ఆఫ్టర్ దట్ నౌ వాట్ యూజర్ ఈ సేయింగ్ ఈజ్ ఐ విల్ సెండ్ యూ ఏ ఇయర్లీ ఫైల్ అంట నేను ఒక టోటల్ ఇయర్ ఫైల్ని పంపిస్తున్నాను లోడ్ దట్ డేటా ఇన్ ఇయర్ అప్లికేషన్ అంటే అప్పుడు మనం ఏం చేస్తాము విల్ గో ఫర్ ప్యారలల్ లోడింగ్ ప్యారలల్ లోడింగ్ ఎలా చేసాము అంటే వీ హ్యావ్ టేకెన్ దిస్ పర్టికులర్ ఆప్షన్ ఇన్ టు కన్సిడరేషన్ సో వెన్ యువర్ డేటా ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ ఫార్మాట్ జాన్ టు డిసెంబర్ ఇలాంటి కాలమ్స్ ఉన్నాయి ఓకే సో నౌ దిస్ ఈజ్ మై సోర్స్ సో ఐ కాపీ దిస్ పర్టికులర్ సోర్స్ ఇన్ టు సమ్ రూల్ ఫైల్ సో దిస్ ఈజ్ మై సోర్స్ ఐ సే సమ్ నేమ్ సేవ్ అండ్ ఓకే నౌ మై సోర్స్ ఫైల్ ఈస్ రెడీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ యూఆర్ రైటింగ్ ఇన్ ప్యారలల్ ఇన్ సీరియల్ ఓన్లీ మంత్స్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం దాన్ని కాలమ్స్లో రాసుకున్నాం జనవరి ఫిబ్రవరి డిసెంబర్ వరకు ఇలా రాసుకున్నాం యూ హ్యావ్ రిటర్న్ అఫ్ దిస్ పర్టికులర్ మంత్ ఇలాంటి సోర్స్ని మిమ్మల్ని డేటాబేస్లోకి లోడ్ చేయమంటున్నాం సో ఇన్ దాట్ కేస్ వాట్ ఐ డూ ఇస్ యాజ్ యూజువల్ రైట్ క్లిక్ ఆన్ దిస్ డేటాబేస్ అండ్ ఐ సే క్రియేట్ రూల్ ఫైల్ అన్న సో రూల్ ఫైల్ అన్న తర్వాత నెక్స్ట్ థింగ్ మనం ఏం చేస్తాం ఆ పర్టికులర్ సోర్స్ ఫైల్ ఇక్కడ తీసుకొని వస్తే కదా మనం రూల్ సెట్ చేయగలం సో ఐ సే ఓపెన్ డేటా ఫైల్ ఫైల్ సిస్టమ్లోకి వెళ్ళి దిస్ ఇస్ మై సోర్స్ ఫైల్ అంటాను ఐ సే ఓకే సో నౌ యువర్ సోర్స్ గాట్ అప్డేటెడ్ ఇందులో ఫస్ట్ కాలమ్ ఆర్ ఫస్ట్ రో ఇట్ ఇస్ యువర్ హెడర్ ఇది సిస్టమ్కి అర్థం కాదు మనకు అర్థమయ్యేకు రాసుకున్నాం సో నేనేం చేస్తాను ఆప్షన్స్లోకి వెళ్ళి డేటా సోర్స్ ప్రాపర్టీస్లో హెడర్లో ఫస్ట్ లైన్ని తీసేస్తాను ఇన్ కేస్ ఇది రాలేదు అనుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాయకపోతే అర్థమైంది యూ నీడ్ నాట్ ఇగ్నోర్ స్కిప్ చేయాల్సిన అవసరం ఓకే నౌ ఆఫ్టర్ డూయింగ్ దిస్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఫీల్డ్ ప్రాపర్టీస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ వాట్ దిస్ ఫీల్డ్ నెంబర్ వన్ ఈజ్ ఇన్ డేటా లోడ్ ప్రాపర్టీస్ ఈ ఫీల్డ్లో చూస్తే అకౌంట్స్ ఏ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయినా రావచ్చు అకౌంట్స్ అనే డైమెన్షన్ కింద ఉన్న ప్రతి మెంబర్ ఏదో మెంబర్ రావచ్చు కాబట్టి దీన్ని అకౌంట్ అనే క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఫీల్డ్లో ఏ ఇయర్ అయినా రావచ్చు కాబట్టి ఇయర్ అని క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఫీల్డ్లో ఏ ప్రోడక్ట్ అయినా రావచ్చు కాబట్టి ప్రోడక్ట్ అని క్లిక్ చేస్తున్నాను అంటే మీ సీరియల్ లోడింగ్ ఎలా చేసామో ఇంతవరకు అలానే సెలెక్ట్ చేసాము నెక్స్ట్ ఫీల్డ్లో ఏ ఎంటిటీ అయినా రావచ్చు నెక్స్ట్ ఫీల్డ్లో ఏ సినారియో అయినా రావచ్చు బట్ వెన్ ఐ కమ్ టు దిస్ పర్టికులర్ నెక్స్ట్ ఫీల్డ్
ఓకే సారీ. సో బట్ వెన్ ఐ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ నెంబర్ సిక్స్, ఈ ఫీల్డ్ నెంబర్ సిక్స్ లో చూస్తే మీకు డేటా వస్తుంది, కానీ ఏ మంత్ రిలేటెడ్ డేటా వస్తుంది అంటే ఇట్ ఈస్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ జనవరి. సో నేను ఇక్కడ ఏమని సెలెక్ట్ చేస్తాను, ఎక్స్క్లూజివ్లీ ఐ బీ సెలెక్టింగ్ దిస్ అస్ ద జనవరి పాయింట్. ఈ కాలంలో మొత్తం జనవరి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది కాబట్టి జనవరి మీద డబ్బులు క్లిక్ చేశాను. నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్తే ఇది ఫిబ్రవరి గురించి మాట్లాడుతుంది కాబట్టి ఫిబ్రవరి అన్నాను. నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్తే ఇది మే గురించి మార్చ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి మార్చ్ అన్నాను. అలానే ఐ సెలెక్టెడ్ ఆల్ అదర్ రిమైనింగ్ మంత్స్. క్లియర్? సో దిస్ కాలమ్స్ హ్యావ్ బీన్ ఓకే. సీరియల్ కి ప్యారలల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్యారలల్ లో విల్ బి సెలెక్టింగ్ ఆన్ విచ్ మెమరీ యూఆర్ లోడింగ్ ద డేటా ఎక్స్క్లూజివ్ గా. ఇక్కడ మన పీరియడ్ తీసుకున్నా కొంతమంది ఇయర్స్ తీసుకోవచ్చు. ఫర్ జనవరి మంత్ ఐ వాంట్ టు లోడ్ డేటా ఫర్ ఎఫ్ఐ 06, 07, 08, 09, 10, 11 అండ్ 13 అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది ఎఫ్ఐ 11, 12, 13, 14. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇయర్ డైమెన్షన్ ఎక్స్పాండ్ చేసి ఎఫ్ఐ 13, ఎఫ్ఐ 14 అని ఎక్స్క్లూజివ్. సో ఐ వాలిడేట్ మై రూల్ ఫైల్, ఇట్ సేస్ కరెక్ట్. అండ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సేవ్ దిస్ బికాస్ ఐ ఆల్రెడీ హ్యావ్ దిస్ పర్టికులర్ లోడ్ డేటా ప్యానల్. అలానే ఈ రూల్ ఫైల్ క్రియేట్ చేశాను, ఇఫ్ ఐ వాంట్ టు లోడ్ ఇట్ ఈస్ అగైన్ 1 month. ఓకే, సో దిస్ ఈస్ యువర్ ప్యారలల్ రూల్. క్లియరా? నౌ వాట్ యూజర్ ఈస్ డూయింగ్ ఇస్ హీఈస్ నాట్ గివింగ్ మీ దిస్ పర్టికులర్ 1, 2, 3, 4, 5, 6 డైమెన్షన్స్ ఉన్నాయి. Let me remove this last record so to avoid the confusion. What user is doing is, he is not providing me my period information and year information. Instead of these two columns, he is giving me only one column. Indulo oka column e istunnadu, ee column peru em anipettunnadu ante date ani pettunnadu. Date ane column petti indulo em ani istunnadu ante information, he is giving something like this. So every month ఏ మంత్ అయినా తీసుకోండి, జనవరి మంత్ ఫస్ట్ డే హీస్ గివింగ్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, అలానే ఫిబ్రవరి ఫస్ట్ డే హీస్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఏ మంత్ లో అయినా డే నంబర్ 1 హీస్ ప్రొవైడింగ్ మీ దిస్ పర్టికులర్ రిజల్ట్స్. సో ఎలా ఇస్తున్నాడు అంటే హీస్ గివింగ్ మీ ఇన్ దిస్ ఫార్మాట్ 01 ఫస్ట్ డే ఆఫ్ ఫస్ట్ మంత్ నథింగ్ బట్ జనవరి ఇన్ 2013 అని. ఓకే, ఇలా ఇస్తున్నాడు. ఈ ఫార్మాట్ ని కంట్రోల్ 1. ఓకే, సో ఐ వాంటెడ్ దిస్ టు బి ఇన్ 01 01 2013 అని రావాలి. సో దిస్ ఇస్ ద సో నౌ ఇట్ ఈస్ 01 01 13 అని వచ్చింది. అలానే వాట్ హీస్ గోయింగ్ టు డూ ఇస్ ఫర్ రెవెన్యూ 02 ఫస్ట్ డే ఆఫ్ సెకండ్ మంత్ ఆఫ్ ఇయర్ 13 ప్రొవైడ్ చేస్తుంది. సో సెకండ్ లో వస్తున్నది మొత్తం ఇట్ ఈస్ నథింగ్ బట్ మై రైట్ సెకండ్ మంత్ ఇస్తున్నారు. అలానే ది నెక్స్ట్ డే నెక్స్ట్ నెక్స్ట్ రెవెన్యూ 03 అనే దగ్గరకు వచ్చేటప్పుడు ఏమిస్తున్నాడు, హీస్ గివింగ్ ఫస్ట్ డే ఆఫ్ థర్డ్ మంత్ ఆఫ్ 2013 ఇస్తున్నాడు. సో హీస్ గివింగ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. సో అలా ఎంతవరకు ఇస్తున్నాడు, హీస్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ టిల్ యువర్ 10th మంత్ వరకు ఇస్తున్నాడు. ఓకే, ఈ ఫార్మాట్ లో సోర్స్ ఇస్తున్నాడు. నౌ హీస్ ఆస్కింగ్ యూ టు లోడ్ డేటా ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీ ఎస్బీఎస్ డేటాబేస్ లోకి లోడ్ చేయాలి. So for this, what I'm going to do is, I'm going to copy this information and I'm going to paste it into a notepad. Say, now data is coming in your date format. మనం డిఫరెంట్ సోర్సెస్ చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇలాంటి సోర్స్ మీకు రియల్ టైమ్ లో వస్తుంది అని చెప్పట్లేదు. పాసిబిలిటీ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్, మ్యాక్సిమం పాసిబుల్ ఫార్మాట్స్ అన్ని ట్రై చేస్తాం. ఓకే, అండ్ వాట్ ఐ డూ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ 13 ఐ రీప్లేస్ దిస్ 13 విత్ 2013.
ఓకే so everything is set now I'll say save anta now my source is ready kani if you see you don't have this particular members in your outline 01 02 03 04 or ee particular total member mee outline lo unte manam data load cheyali ilanti member anedi mana outline lo ledhu but still what user says is I'm going to give you in this format only you have to load my data into my SQL so I'll say save and I'll close this particular So for this, what I'll do is, I'll right-click on my database and I'll say create rule file. Okay. After doing this, right now I'm doing data loading. Kabatti I'll set this to data load and set chesta. File lake velli, I'll say open data file. So file system lake velli, this is my date format file. I'll say okay. Field one account antamu. Field three product antamu. Field 4 entity antam field 5 scenario antam dinni data antam up to this we are fine but ee field number 2 ni manam ela define cheyachu we cannot do anything with this particular field so for that what I'll do is I'll just move this particular field ee particular field ni em chestanu ante I'll split it into 3 parts kindi split chestanu 01 anedi oka part kindiki ante day anedi oka part kindiki month anedi oka part kindiki year అనేది ఒక పార్ట్ కిందకి డివైడ్ చేస్తాం బట్ ఫర్ మీ డే ఇస్ నాట్ దట్ మచ్ రిక్వైర్డ్ నా దాంట్లో డే లేదు కాబట్టి నాకు కావాల్సింది మంత్ ఒకటే కాబట్టి ఐ జస్ట్ టేక్ మంత్ అండ్ ఇయర్ ఇన్ టు కన్సిడరేషన్ సో ఫర్ దిస్ టు స్ప్లిట్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ నంబర్ టూ ఇంటూ టూ పార్ట్స్ నేను ఫస్ట్ టూ పార్ట్స్ కిందకి డివైడ్ చేయాలనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను అంటే డేస్ ని మంత్స్ అండ్ ఇయర్స్ ని ఒక మంత్స్ అండ్ ఇయర్స్ ని ఒక ఫీల్డ్ లేకి డేస్ ని ఒక ఫీల్డ్ లేకి స్ప్లిట్ చేయాలి If you see your day, where it is breaking, three characters tarvata me month start aipothu. So what I'll do is, there is an option called as split fields an option. Manam ee particular example enduku teeskunnam ante, ikkadunna ee particular fields ni artham chesukodam kosam. We know all these options. Ee options anni manaku telusu. Ninna select record chusam, reject record ani chusam. Right? Gurtunda? Nothing but reject ante aa particular record ni reject chesam. So now same ways I want to split this particular field source nunchi vastunna information ni split cheyali anukuntunna enni fields kindiki split cheyali ante maximum you can split it into two fields right now so nenu ippudu I'll click on this particular split field so number of characters in a column to be splitted I'll say three characters varaku split chesi three characters oka column lo migilina vanni oka column lo pettu antunna if I say okay you see this particular field has been స్ప్లిట్ ఎంతవరకు స్ప్లిట్ అయిపోయింది 01 అంటే వచ్చే డేస్ వచ్చేటువంటి ఒక ఫీల్డ్ లోకి వచ్చేసింది మంత్స్ ఇయర్స్ ఒక ఫీల్డ్ లోకి వచ్చింది ఓకే నౌ ఐ విల్ సెలెక్ట్ మై ఫీల్డ్ నంబర్ 3 అండ్ అగైన్ ఐ విల్ స్ప్లిట్ దిస్ పర్టిక్యులర్ 01 ఇంటూ ఒక ఫీల్డ్ స్లాష్ 2013 అనే దాన్ని ఒక ఫీల్డ్ లోకి స్ప్లిట్ చేస్తాను సో అగైన్ ఐ విల్ గో అండ్ సే స్ప్లిట్ ఫీల్డ్ అంటాను ఎన్ని క్యారెక్టర్స్ వరకు స్ప్లిట్ కావాలి 2 క్యారెక్టర్స్ So I have 01, 02, 03, 04, 05, 06, 07. ఎక్కడో ఒక దగ్గర 01 అనే దాన్ని జనవరి తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది కదా 02 అనే దాన్ని ఫిబ్రవరి అలానే 10 అనే దాన్ని రిక్వైర్డ్ మంత్ 9 అనే దాన్ని సెప్టెంబర్ అలానే 8 అనే దాన్ని ఆగస్ట్ తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది సో మంత్స్ వి ఆర్ ఫైన్ నౌ వి నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఇయర్ ఇయర్ అనేది మన దాంట్లో ఏమని ఉంది FY 13 అనుకుంది లెట్ అస్ సీ ఇఫ్ వి హావ్ దట్ ఇంత చేసిన తర్వాత ఎఫ్ఐ 13 ఉందో లేదో చూద్దాం సో ఐ హావ్ మై ఎఫ్ఐ 13 ఓకే కానీ నాకు అవుట్లైన్ లో ఏ ఫార్మాట్ లో ఉంది ఎఫ్ఐ 13 ఫార్మాట్ లో ఉంది సో ఫర్ దట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ స్ప్లిట్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఇన్ టు టూ ఫీల్డ్స్ అగైన్ సో త్రీ క్యారెక్టర్స్ దగ్గరికి స్ప్లిట్ చేసేయమంటాం సో దట్ ఐ విల్ గెట్ మై ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇన్ టు వన్ ఫీల్డ్ సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఈ 01 అనే ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఐ విల్ గో టు మై ఫీల్డ్ ప్రాపర్టీస్ ఫీల్డ్ ప్రాపర్టీస్ లోకి వెళ్తే ది ఫస్ట్ గ్లోబల్ ప్రాపర్టీస్ ట్యాబ్ ఇఫ్ యూ సీ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ రీప్లేస్ విత్ అనే ఆప్షన్ వాట్ యు వాంట్ టు రీప్లేస్ యూ వాంట్ టు రీప్లేస్ 01 విత్ జనవరి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మ్యాచ్
హోల్ వరల్డ్ అంటాం. ఎందుకంటే 0 1 వస్తేనే రీప్లేస్ చేయి. ఇన్ కేస్ 1 0 ఉంది అనుకోండి ఏమవుతుంది, ఇన్ కేస్ 0 1 పెట్టేసి జస్ట్ ఇక్కడ హోల్ వరల్డ్ అనేది సెలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ రీప్లేస్ యువర్ 10 ఆల్సో విత్ జాన్ ఫెబ్ అని రీప్లేస్ చేస్తుంది. జాన్ అండ్ డిసెంబర్ అన్నో ఏదో పెడుతుంది. సో అది సే 0 1 విత్ జనవరి అన్నాను, అలానే 0 2 విత్ ఫిబ్రవరి, 0 3 విత్ రిమైనింగ్ మంత్. ఇవన్నీ సెట్ చేయాలి అంటే ఐ నీడ్ టు సెలెక్ట్ న్యూ ఫీల్డ్. సో న్యూ ఫీల్డ్ లో ఐ గివ్ 0 2 అండ్ ఐ సే ఫెబ్ అంటాం. సో లైక్ వైజ్ మనం ఇప్పుడు అక్కడ ఎన్ని పాస్ చేస్తున్నాం, 10 మార్క్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఐ నీడ్ టు రైట్ ఆల్ దోస్ 0 3. I'll say okay, then okay and click change on it. Automatically everything is converted to January, which I have in my outline. Now I'll come to this particular field number 5. If field number 5 lo 13 in an FI 13 to replace chase H, but tomorrow 12 was there, sorry 10 14 was there. So for that what I'll do is in the low A2 split chases in tarvata ఫర్ ఎనీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫీల్డ్స్, ఫీల్డ్ నెంబర్ 5 లో వచ్చే ప్రతి ఫీల్డ్ కి ముందర ఎఫ్ఐ అని అటాచ్ చేస్తుంది, ఎఫ్ఐ అని అటాచ్ చేస్తే సరిపోతుంది, అంటే ప్రిఫిక్స్ ఎఫ్ఐ. సో ఫర్ దట్ ఐ గో టు మై ఫీల్డ్ ప్రాపర్టీస్, ఫీల్డ్ ప్రాపర్టీస్ లోకి వెళ్తే యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ అస్ ప్రిఫిక్స్. కావాలంటే సఫిక్స్ కన్ చేయొచ్చు ఎండ్ ఆఫ్ ద వర్డ్. సో ఏం కావాలి నాకు, ఎఫ్ఐ అనేది కావాలి. అల్సే సో you see now it is becoming now ee particular waste characters annitni oka field ki convert cheyali. I want to join these two fields, ee rendu fields ni join cheyali, lekapothe mee outline lo in case jan-13 annukondi, jan-13 feb-13 ane member undanukondi, aa case lo deenni ela join cheyochu ante you can select this field and this field. Ee rendu fields ni select chesi you can say join fields ane option. You have an option called as join fields. So field 3 and field 5 will be joined if I say okay. Em ayipoyindi, nothing but 0 1 13 ani join ayipindi, but manamu malli ikkada field number 3 leku vachi what you need to do, you need to rename everything. 0 1 anedi january tho, 13 anedi fi tho replace kavali ani cheppachu. You can just say undo, so everything comes back. So ila meer kavalsina fields ni gaani join chesthe. For me now I want to join this field 1 and field 2. Join fields. So I have joined this particular fields. This particular field number 2, this middle end to get done last move. Chase only I am there. I can just say move fields. So I'll select this particular move field. Field number 2 ne ekade tisukovali, last leg tisukovali waste character kaabatti. I'll say to keep my things field. I'll say now if you see. ఈ జంక్ క్యారెక్టర్ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఇట్ వెంట్ టు ద లాస్ట్. సో మీ రూల్ ఫైల్ లోనే సమ్ పార్ట్ ఆఫ్ ఈటీఎల్ యాక్టివిటీ చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్, నాట్ టు ద కంప్లీట్ ఎక్స్టెంట్. సో మనం ఇప్పటి వరకు ఏం చేసాం, యు హావ్ మూవ్డ్ యువర్ ఫీల్డ్స్, యు హావ్ స్ప్లిటెడ్ యువర్ ఫీల్డ్స్, యు హావ్ జాయిన్డ్ యువర్ ఫీల్డ్స్. సో ఐ కెన్ లోడ్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ అగైన్, దీన్ని మీరు యు కెన్ గివ్ దిస్ యాజ్ అకౌంట్ డైమెన్షన్, ఇది పీరియడ్ డైమెన్షన్, ఇయర్ డైమెన్షన్, ప్రోడక్ట్ డైమెన్షన్, ఎంటిటీ డైమెన్షన్ అండ్ యువర్ సినారియో డైమెన్షన్, డేటా కాలమ్. దీని ఏమంటాం, ఇగ్నోర్ ఫీల్డ్ డ్యూరింగ్ డేటా. దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ రూల్ ఫైల్. వాట్ ఎవర్ లెట్ హిమ్ గివ్, వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ అవర్ డేస్ బికాస్ వీ డోంట్ హ్యావ్ డేస్ ఇన్ అవర్ అవుట్ లైన్. డేస్ లేవు కదా, ఉన్నాయి దెన్ యూ విల్ బి లోడింగ్. You have to rework everything. Malli 0 1 ante 1 undu ankonde 0 1 ni 1 tho replace cheyi,
జీరో టూ ని టూ టూ తో రీప్లేస్ చేయండి. మీ అవుట్లైన్ లో వన్ టూ త్రీ ఫోర్ ఉంది కానీ ఇక్కడ జీరో వన్ వస్తుంది, సో యూ విల్ రీప్లేస్ ఇట్. సో ఈ రూల్ ఫైల్ లోడ్ చేసి చూపించాలా ఆర్ దిస్ ఇస్ ఫైల్? క్లియర్ కదా ఇంతవరకు అయితే. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ రూల్ ఫైల్. ఇది కాకుండా ఇఫ్ యూ సీ ఇన్ దిస్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రియేట్ ఫీల్డ్ యూజింగ్ జాయిన్స్. అంటే నాకు ఈ పర్టికులర్ హైదరాబాద్ అనే ఫీల్డ్ని, అకౌంట్ అనే ఫీల్డ్ని రెండింటినీ కంబైన్ చేస్తే ఒక మెంబర్ ఉంది అనుకుందాం అవుట్లైన్ లో, రెవెన్యూ 001 కామా ఆర్ రెవెన్యూ 001 హైఫన్ హెచ్వైడి అనే మెంబర్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ రెవెన్యూ 01 అండ్ ఐ డోంట్ హ్యావ్ హెచ్వైడి. డైరెక్ట్గా నాకు అకౌంట్స్ అనే డైమెన్షన్ ఉంది, ఐ డోంట్ హ్యావ్ ఎన్టీడీ డైమెన్షన్. ఈ అకౌంట్ అనే డైమెన్షన్లో రెవెన్యూ 01 హైఫన్ హైదరాబాద్ అని, అంటే నా అవుట్లైన్లో ఇలా ఒక మెంబర్ ఉంది. ఇలా ఒక మెంబర్ ఉంది రెవెన్యూ 01 హైదరాబాద్ అనే మెంబర్. కానీ మనకు సోర్స్ లో వచ్చేటప్పుడు ఏమనొస్తుంది, అకౌంట్స్ డిఫరెంట్ గా వస్తున్నాయి, ఎంటిటీస్ డిఫరెంట్ గా వస్తున్నాయి. సో నౌ ఈ రెండింటిని కలిపితే ఐల్ గెట్ రికార్డ్, బట్ మధ్యలో హైఫన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. సో ఫర్ దిస్ వాట్ ఐ డూ ఇస్ ఐల్ గో ఇన్ టు దిస్ పర్టికులర్ ఫీల్డ్ టూ. ఇక్కడ ఏమని చేస్తానంటే క్రియేట్ ఎ ఫీల్డ్ యూజింగ్ టెక్స్ట్ అంటాం. మనకు కావాల్సిన టెక్స్ట్ ని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. మనకు ఏ టెక్స్ట్ కావాలి, ఐ నీడ్ ఎ హైఫన్ బిట్వీన్ దిస్ అల్సే. సో హైఫన్ క్రియేట్ అయింది. ఇప్పుడు నాకేం కావాలి, ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫీల్డ్. నాకు ఈ పర్టికులర్ రెవెన్యూ 01 అనేది అలానే ఉండాలి, అలానే హైదరాబాద్ అనేది అలానే ఉండాలి, ఈ హైఫన్ అనేది అలానే ఉండాలి, దే షుడ్ నాట్ గో అప్. సో కాకపోతే ఈ మూడింటిని కలిపి ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ కావాలి. ఇంతకుముందు ఈ పర్టికులర్ జాయిన్ యూజ్ చేస్తే ఏమైంది, నేను యూసే జాయిన్ ఫీల్డ్స్ అనేది యూజ్ చేస్తే ఏమైంది, రెండు ఫీల్డ్స్ ఒక ఫీల్డ్ కింద కన్వర్ట్ చేసింది. యూ డింట్ హ్యాడ్ దోస్ ఫీల్డ్స్, రియల్గా ఎగ్జిస్ట్ అవుతున్న ఫీల్డ్స్ కనిపించలేదు. కానీ నాకు ఇప్పుడేం కావాలంటే రియల్గా ఉన్న ఫీల్డ్స్ని అలానే ఉంచుతూ ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలి. విల్ బి సెలెక్టింగ్ క్రియేట్ ఫీల్డ్ యూజింగ్ జాయిన్స్ అని సెలెక్ట్ చేస్తాను. విచ్ ఆర్ దోస్ ఫీల్డ్స్ అంటే కంట్రోల్ పెట్టుకొని యూ కెన్ సెలెక్ట్ దిస్ ఫీల్డ్స్. ఐల్ సే క్రియేట్ ఫీల్డ్ యూజింగ్ జాయిన్ అంటాను, ఐల్ బి సెలెక్టింగ్ దిస్ అండ్ సే. సో నౌ ఇఫ్ యూ సీ, యూ హ్యావ్ యువర్ రెవెన్యూ ఫీల్డ్, యూ హ్యావ్ యువర్ హైఫన్ ఫీల్డ్, యూ హ్యావ్ యువర్ ఎంటిటీ ఫీల్డ్. At the same time, a new field by name revenue 01 hyphen Hyderabad ani create aipindi. Alane expense 01 hyphen Hyderabad ani create. So this is how you can use this particular moves, splits, joins, create a field using join and create a field using text. So deento mee rule file story aipindi. ఇంకా రూల్ ఫైల్లో ఇంకా ఏ ఆప్షన్ గురించి అడిగినా మీరు చెప్పేటట్టు రైట్, ఎందుకంటే యు నో ఆల్ దీస్ పర్టికులర్ ఆప్షన్స్. అండ్ యూ కెన్ బీ యూజింగ్ దిస్ విత్ యువర్ మెటా డేటా బిల్డ్ ఆల్సో. మీకు ఎక్కడ మూవ్ ఎక్కడ చేంజ్ కావాలంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ డేట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఫర్ మీ ఐఎమ్ గెటింగ్ సోర్స్ ఇన్ డేట్ ఫార్మాట్, కెన్ ఐ లోడ్ దిస్ డేటా ఇన్ టు మై ఎస్బీఎస్ డేటా బేస్ వేర్ ఇన్ ఐఎమ్ హ్యావింగ్ జనవరి ఫిబ్రవరి టిల్ డిసెంబర్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎఫ్ఐ 13 యాజ్ మై మెంబర్స్ ఇన్ మై అవుట్లైన్. కెన్ ఐ లోడ్ దిస్ డేటా అంటే ఎస్ యూ కెన్ లోడ్ బై స్ప్లిటింగ్ దోస్ ఫీల్డ్స్ అండ్ రీనేమింగ్ దోస్ మంత్స్, న్యూమరిక్ మంత్స్ టు క్యారెక్టర్ మంత్స్. నాకు 01 టు జనవరి కింద కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు. క్లియర్? సో వెన్ ఐఎమ్ బిల్డింగ్ దిస్, వెన్ ఐఎమ్ క్రియేటింగ్, సో నేను ఇప్పుడేమంటాను, ఐ వాంట్ టు ఇగ్నోర్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. నా కేసులో అయితే ఇది మన కేసు కోసం ఈ ఫీల్డ్ని ఇగ్నోర్ చేయాలి, అలానే ఈ ఫీల్డ్ని ఇగ్నోర్ చేయాలి, అలానే ఐ ఆల్సో వాంట్ టు ఇగ్నోర్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి. సో డేటా లోడ్లో డేటా లోడ్ ప్రాపర్టీస్లోకి వెళ్తే నాకేం కావాలి, ఫస్ట్ ఫీల్డ్ షుడ్ బి ఇగ్నోర్డ్. ఈ ఫీల్డ్ ఇగ్నోర్ అవ్వాలి అంటే ఫీల్డ్ ప్రాపర్టీస్, డేటా లోడ్ ప్రాపర్టీస్, ది ఆప్షన్ ఇఫ్ యూ సీ ఇగ్నోర్ ఫీల్డ్ డ్యూరింగ్ డేటా లోడ్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఫీల్డ్, దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ యర్ అకౌంట్స్. ది నెక్స్ట్ ఫీల్డ్, ఇట్ ఈస్ టాకింగ్ నథింగ్, ఇది నాన్ సెన్స్ మాట్లాడుతుంది కాబట్టి అయితే నెక్స్ట్ అని దీన్ని చెప్తారు. ఇగ్నోర్ ఫీల్డ్ డ్యూరింగ్ డేటా లోడ్ అని. నెక్స్ట్ ఫీల్డ్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై పీరియడ్. నెక్స్ట్ ఫీల్డ్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై ఇయర్స్. నెక్స్ట్ ఫీల్డ్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఫీల్డ్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై ఎంటిటీస్. ఎంటిటీస్ ఎంటిటీస్. నెక్స్ట్ ఫీల్డ్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై సినారియోస్.
నెక్స్ట్ ఫీల్డ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై డేటా. లాస్ట్ ఫీల్డ్ నాన్ సెన్స్ ఫీల్డ్, ఇగ్నోర్. సో ఫీల్డ్ త్రీ ఇగ్నోర్ అయిపోయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇఫ్ యూ సీ ఫస్ట్ ఫీల్డ్ ఇస్ ఇగ్నోర్డ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ సీ లాస్ట్ ఫీల్డ్ ఇస్ ఇగ్నోర్డ్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఇగ్నోర్ యువర్ ఫీల్డ్. క్లియర్? So now you can load your data. Save this file and you can load this data. I'll say save. Data load data in the source file from the source file from Malik Malik. Yeah, you have to define what this field 1 is, field 2 is, field 3 is. Maximum I'm edit cheyamo. We'll be getting in the format, but ikkada gaane cheyagalam ivani. But సోర్స్ ఫైల్ మనం ఇక్కడ మాన్యువల్ గా క్రియేట్ చేసినట్లు మీరు రియల్ టైంలో చేయరు. ఎందుకంటే ఈ రెవెన్యూ మీద ఇంత డబ్బులు వస్తున్నాయని మీకు ఎలా తెలుసు? ఇట్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ సమ్ బిజినెస్ ఎక్కడ నుంచి వస్తుంది. అది వాళ్ళ రియల్ ట్రాన్సాక్షన్ అయిన డేటా మీకు ఇస్తుంది. దట్ ఈస్ లైవ్ డేటా. ఓకే, సో విత్ దిస్ మై రూల్ ఫైల్ ఇస్ సెట్. ఐల్ సే లోడ్ డేటా, సారీ ఐల్ సే లోడ్ డేటా అంటాను. ఐ ఫైండ్ మై డేటా ఫైల్. సో దిస్ ఇస్ మై ఫైల్. ఐల్ ఫైండ్ మై రూల్ ఫైల్ అంటాను. దిస్ ఇస్ మై రూల్ ఫైల్ అంటాను. దిస్ విల్ స్టార్ట్ లోడింగ్ మై డేటా. వాట్ యూ కెన్ వ్యాలిడేట్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ లోడ్ యువర్ డేటా విత్ హెల్ప్ ఆఫ్ రూల్ ఫైల్స్. ఆల్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ ఇస్ సీరియల్ డేటా లోడింగ్ వెన్ ఎ డైమెన్షన్ ఈస్ మిస్సింగ్, ప్యారలల్ డేటా లోడింగ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వెన్ యూ ఆర్ గెటింగ్ డేటా ఇన్ డేట్ ఫార్మాట్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ లాక్ అండ్ సెండ్ మెథడ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డేటా లోడింగ్ విత్ హెల్ప్ ఆఫ్ రూల్ ఫైల్. సో అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ డెవలపర్స్ మనం చేసే యాక్టివిటీ ఏముంటుందంటే రూల్ ఫైల్ యూజ్ చేసే డే టు డే డేటా లోడ్ చేస్తాము. కానీ ఎండ్ యూజర్ అప్డేట్ చేసేటప్పుడు ఆర్ చెక్ చేసుకునేటప్పుడు మాత్రం ఎక్సెల్ యాడ్ ఇన్ ఆర్ స్మార్ట్ వ్యూ యూజ్ చేసుకొని చెక్ చేసుకుంటాం. వెరీ ఫ్యూ డేటా కిలోబైట్స్ ఆఫ్ డేటాని చెక్ చేసుకుంటాం. క్లియర్? నౌ వాట్ ఈస్ దిస్ ఫ్రీ ఫామ్ లోడింగ్? ఎవడో బిఫోర్ డూయింగ్ దిస్ ఫ్రీ ఫామ్ లోడింగ్ విల్ డూ ఎ స్మాల్ థింగ్. లెట్ మీ డూ సంథింగ్. I'll tell you why I'm doing this. So now database lo right now I am having some data, but what if someone comes and clears my data? Database kinda right click chesi clear all data annaru anukondi. So mee particular data files enna unnayante somewhere around 10 GB of data files unnayi mee daggara. ఏ దానికి ఏ రూల్ ఫైల్ యూస్ చేసి లోడ్ చేశారో మీకు తెలియదు. 10 GB ఆఫ్ డేటా ఫైల్స్ అంటే సమ్వేర్ దగ్గర అరౌండ్ 300-400 ఫైల్స్ ఉన్నాయి. ఈ 300-400 ఫైల్స్ మీరు ఇప్పుడు లోడ్ చేస్తూ కూర్చుంటే ఒక్కొక్క ఫైల్ తర్వాత ఒకటి, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? విల్ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ యూ కెన్ డూ దిస్, ఇంకా క్లియర్ అవ్వలేదు అనుకుందాం. ఆర్ కేసెస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ క్లియర్. సో మీ అప్లికేషన్ ఏమవుతుందంటే ఆన్ డే టు డే బేసిస్ ఎవ్రీ నైట్ they will be right clicking on your database and they will be exporting your data. So you can take all data or you can take level 0 data. Level 0 data ante nothing but manam lock and send chese the level 0 combinations in the chestam kabatti aa data maatrame export avutundi, but most of the time all data ne export chestam. So ekkadi kavali manaki ee data? D colon what did I export? I'll say D colon slash CRD slash all data dot txt అనే ఫైల్ లెక్ కావాలి. ఐ వాంట్ గెట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ఆల్ డేటా డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ లెక్ కావాలి. అండ్ ఐల్ సే ఎక్స్పోర్ట్ ఇన్ కాలమ్ ఫార్మాట్ అని అంటే మనం అర్థం చేసుకునే ఫార్మాట్ కాంబినేషన్ యూజర్స్ కెన్ అండర్స్టాండ్ ఆర్ మన హైపీరియన్ డెవలపర్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ సెలెక్ట్ దిస్ ఆప్షన్ అని ఐల్ సే ఓకే which will export your data to this particular CRD folder. Now if you open this, you'll be able to read this information that is there in your file. So this is the information that is present in your database database. So ila meer backup teeskunnaru, you have taken your data. Now someone came and they cleared your data, sir. They have cleared all of your data. Your database was cleared successfully. Now if someone comes and if they retrieves your data, so nothing is coming out of your SQL database. Let us keep this here.
పీరియడ్ ఇస్ So now if I say retrieve, I don't have any data in this. So in this case, rule files use JSC data load cheyadam ante it is a headache process. So admin ane vaadu appudu em chestadante, he'll go on to your SQL database, he'll right click on this and he'll say load data. He'll find your all data export. Mi data export ekkada kaindho aa file ni find chestadu. All data.txt ane file ni identify chesi he will never find a rule file. దీనికి మనం రూల్ ఫైల్ క్రియేట్ చేయలేదు. సో వితౌట్ ఫైండింగ్ ఎనీ రూల్ ఫైల్ ఆర్ ఇఫ్ వితౌట్ యూజింగ్ ఎనీ రూల్ ఫైల్ ఇఫ్ యూ లోడ్ డేటా ఇన్ టు యర్ ఎస్బీఎస్ డేటా బేస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఫ్రీ ఫామ్. సో ఇప్పుడు 100 GB ఆఫ్ డేటా ఉంది మీ సోర్స్ ఫైల్ లో క్యూబ్లో, ఎవడో వచ్చి క్లియర్ చేసేసాడు. నైట్లీ బ్యాకప్లో ఆ పర్టికులర్ 100 GB ఆఫ్ డేటా సేఫ్ కావు. వాట్ యుల్ డూ, యుల్ రైట్ క్లిక్ ఆన్ యువర్ డేటా బేస్ అండ్ యుల్ సే లోడ్ డేటా, యుల్ సెలెక్ట్ ఆల్ దోస్ ఫైల్స్ అండ్ యుల్ సే ఓకే. ఓకే అని క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇట్ విల్ స్టార్ట్ లోడింగ్ యువర్ డేటా. నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్, ఐల్ బి ఏబుల్ టు సీ మై డేటా బ్యాక్ ఇన్ దిస్ పర్టికులర్ కాంబినేషన్. దిస్ ఇస్ కాల్డ్ అస్ ఫ్రీ ఫామ్ లోడింగ్. వాట్ ఈస్ ఫ్రీ ఫామ్ లోడింగ్ అంటే, వితౌట్ యూజింగ్ రూల్ ఫైల్ ఇఫ్ యూ లోడ్ యువర్ డేటా ఇన్ ఎస్బీఎస్ డేటా బేస్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఫ్రీ ఫామ్. క్లియర్? సో నేను కానీ ఒక ఫ్రీ ఫామ్ లోడబుల్ ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఐ ఆల్సో వాంట్ టు క్రియేట్ ఎ ఫ్రీ ఫామ్ లోడబుల్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ ఫ్రీ ఫామ్ లోడబుల్ ఫైల్ ఇన్ యర్ ఎస్బీఎస్ అప్లికేషన్, ఫర్ యువర్ ఎస్బీఎస్ అప్లికేషన్, యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రిస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్. మీరు ఫ్రీ ఫామ్ లోడబుల్ ఫార్మాట్లో ఫైల్ని డెవలప్ చేయాలంటే యూ షుడ్ ఫాలో సమ్ రిస్ట్రిక్షన్స్. టెక్స్ట్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఐమ్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ అస్ ఫ్రీ అని లోడ్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ ఫ్రీ ఫామ్ లోడబుల్ ఫైల్, first what you need to do is you should have columns in your outline order. Me columns a order lo undalante outline lo a columns aithe untayo, sorry outline lo ee dimension a order lo untunna order lo ikkada columns undali. Ante first a dimension undali, accounts ane dimension undali. Account ane dimension nunchi I want to load my information on revenue _001 ane member kinda load cheyala. But ila raste mi sbs ki artham kaadu. It should be in double quotes. Free form loadable file lo compulsory em undali, that member should be present in your double quotes. After writing your account dimension, next a dimension undi, your period dimension is there. So period dimension ni raayali ante delimiter cheppali. Ikkada by default artham chesukunte delimiter enti, tab. So free form load lo gaani tab e delimiter ga ivvali. Now what month I want to load, I want to load on my January, but keep this in your double quotes. Okay, after this you again one tab where you want to load this information. You want to load this information on year FY 13. Again give a tab. Now what dimension I am having in my outline, I am having something called as products and a dimension undi. Products and a dimension lo let me load it onto Intel. So I want to load this information onto Intel. So double quotes lo I'll be writing Intel. After this again give a tab where I want to load this information, and I want to load this onto Hyderabad. Everything should be in double quotes. And where you want to load this data in scenario dimension, give a tab and put it into actual double quotes. And give a tab and give your number. So this is the number that I want to load into my SQL. Inda peda number ni nenu load cheyali. Okay, I'll say file save it. Now my source file is ready. Let us see if we can load this data in free form format. No load chestamo cheyalemo chudam. Let me close this file. What I'll do, right click on my database, load data, find your data file. My data file is in local system. This is my source file. I'll say okay, and I'll say okay without finding my rule file. If I say okay, it has loaded my data into my SQL database. Let me see if I can retrieve the same data. So it should be revenue 01 actuals, but for which product
it was for Intel. So let me say retrieve. If you see, it has retrieved some exponential number. If you want to change it, you can say cell format like that, number select chesi, you can set this to 0. So this is the data that has been loaded into your SQL. This is called as preform. So preform loading file ela rayachu, nothing but account file outline lo dimensions ee order unte aa order lo undali, and each and every member should be present in double quotes, and delimiter by default should be as data. So and the last column should be your data. Such a file can be loaded in preform. Only tab. It will understand only tab, and it should be in double quotes. Every member should be in double quotes. Clear? Preform loading. This is called as preform. Tab in the this is called that. Excel lo load cheyachu, but always prefer using flat file text file, not TXT file. I never tried using Excel. Excel load is an apostrophe. Yeah. If you see, నేను ఈ పర్టిక్యులర్ ఆల్ డేటా ఎక్స్పోర్ట్ తీసుకున్నాను కదా, యూ రీడ్ దిస్ ఫైల్ ఏముంది, ఎవ్రీ మెంబర్ ఈజ్ ఇన్ యర్ డబల్ కోట్స్ అండ్ ఎవ్రీ మెంబర్ ఈజ్ సపరేటెడ్ విత్ ట్యాబ్. సో దట్ ఈస్ వై ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. ఈవెన్ స్టిల్ దిస్ ఈజ్ ఆల్సో ఈజీ. మీ మెంబర్స్ అన్ని మెంబర్స్కి డబుల్ కోడ్స్ రావాలి అంతే. ఎక్సెల్ షీట్లో వేసుకున్నారంటే ప్రతి మెంబర్కి డబుల్ కోడ్ రావాలని ఈజీగా రాసేయచ్చు. యూ కెన్ జస్ట్ రైట్ ఎ స్మాల్ ఫార్ములా పెట్టి డ్రా చేస్తే వచ్చేస్తుంది. ఆఫ్టర్ రైటింగ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ షుడ్ బి ట్యాబ్ డీలిమిటెడ్. ఎక్సెల్ ఈజ్ ఆల్వేస్ ఎ ట్యాబ్ డీలిమిటెడ్. సో కాపీ చేసుకుని నేను నోట్ ప్యాడ్లో వేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ కమ్ సార్. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ఫ్రీ ఫార్మ్ లోడింగ్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ data load. Almost like 30% of your SBase data, SBase course is completed. Metadata building, data loading. Now we need to understand what all properties we will be getting from a SBase database point. SBase database of few points of properties is from there. You'll be having dimensions and you'll be having members. So first let us try to discuss about your member properties. Okay, member ki emem properties untayi ante. Right click on this member and say edit member properties. So what all properties a member can have? And here a member can have consolidation property, it can have a data storage property, and it can have aliases. It can have all these three properties. Consolidation property, data storage property, and aliases are your member properties. What are these consolidation properties? How many consolidation properties we have? And there we have altogether 7 consolidation properties. 7 1 2 3 4 5 6 7 consolidation. So we have 7 consolidation properties in your SBase application. Most of the times your consolidation properties are the arithmetic properties. One is called as addition, subtraction, multiplication, division, percentage, ignore, never share antunnaru, or never sorry never consolidate. So if you see, for each and every member from your account dimension revenue kinda chuste, revenue 01 plus revenue 02 plus revenue 03 plus revenue 04 plus revenue 05. Ante if I go to my Excel sheet, for our better understanding, let me take this particular revenue into the front. So I have these many revenues, revenue 0 plus revenue 01 plus revenue 02 and whatever, but still if you see, your revenue is not getting populated with this data. Enduku revenue mina ee data plus ayi raavatledu ante, there is some reason behind this. So for that I'll just run a calculation script. Manaku inga calculation scripts gurinchi idea ledu kabatti, మీ పర్టికులర్ ఎస్బేస్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ ఒక క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది. డిఫాల్ట్ అనే క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ వస్తుంది. ప్రస్తుతానికైతే దీన్ని రన్ చేస్తాం, మన రియల్ టైంలో ఎప్పుడు ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రన్ చేయాలి. ఓకే, ఇఫ్ ఐ సే రిట్రీవ్,
what is it going to do? It is going to give me this value. So revenue means the aim value of Sundate. This equals to revenue 01 plus 2 plus 3 plus 4 plus 5. So the same value your revenue is getting calculated. Say for example, if I change this consolidation property to minus, revenue 01 plus revenue 02 minus revenue 03 plus revenue 04 plus revenue 05. Let me save my outline and let me change my inputs. Endu prathisari ila meer inputs change chestunnaru anedi you come to understand when you are discussing about your calculations. Storage properties discuss prasthanam aithe every time you change something let us try to manually update those numbers. Prathisari numbers change chestunnaru I'll say lock annanu I'll say send. Idu endu chestunnam ante nothing but kotta numbers but still me revenue minda paatha value e undi kani manam em cheyali you need to run your calculations just like the calculator lo 1 plus 2 ichcharu equals to nokkitene em vastundi value vastundi ikkada gaane ante ee default calc run chestene meeku ee value vastundi. Now if I say retrieve, so it is giving me some 11,000 is there. So 11,000 ela vachindi ante how did I get this 11,000 ante so I got this 11,000 by a formula. This equals to 1000 plus 2000 minus 3000 plus 4000 plus 5000 sorry I think ఇది ప్లస్ ఉండాలి ఇట్ ఇస్ హియర్ 11 ఇట్ విల్ నాట్ ఫాలో ఎనీ బాటమ్ ఆఫ్ రూల్ ఇన్ దిస్ మన మ్యాథమెటిక్స్ లో ప్లస్ కి ప్రెసిడెన్స్ మైనస్ కి ప్రెసిడెన్స్ ఆర్ ఇంటూ ఫస్ట్ తర్వాత డివిజన్ ఇట్ విల్ నాట్ ఫాలో దట్ ఆర్డర్ ఏ ఆర్డర్ ఫాలో అవుతుందంటే మీ అవుట్లైన్ లో ఫస్ట్ రెవెన్యూ కింద ఉన్న ఫస్ట్ చైల్డ్ కి ఏం కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఉందో దాన్ని కన్సిడర్ చేస్తుంది దాని తర్వాత దీని కన్సాలిడేషన్ ప్రాపర్టీ కన్సిడర్ చేసి ఆ వాల్యూ తీసుకుంటుంది 03 మీద ఏ వాల్యూ ఉందో తీసుకుంటుంది అలానే ఇఫ్ ఐ మేక్ దిస్ యాజ్ మల్టిప్లికేషన్ ఐల్ సేవ్ దిస్ నౌ లెట్ మీ చేంజ్ మై నంబర్స్ టు 100 200 లైక్ దిస్ సో ఐల్ సే లాక్ అన్నాను సెండ్ అన్నాను ఐ హావ్ గివెన్ ఏ ప్లస్ బి ఇప్పుడు ఏం చేయాలి ఈక్వల్స్ టు నొక్కాలి ఎక్కడ నొక్కాలి నథింగ్ బట్ క్యాల్కులేషన్స్ దగ్గర వెళ్ళి ఐ రన్ దిస్ క్యాల్కులేషన్ సో ఇది మనం రియల్ టైంలో చేయము యూ కెన్ అవాయిడ్ హౌ మచ్ ఇట్ ఈస్ గివింగ్ ఇట్ ఈస్ గివింగ్ మైనస్ 29,100 అని వస్తుంది 29,100 అని వస్తుంది సో లెట్ అస్ సీ హౌ దిస్ ఈస్ గెటింగ్ క్యాల్కులేటెడ్ దిస్ ఈక్వల్స్ టు దీని మీద ప్లస్ అండ్ మైనస్ 200 ఇంటూ 300 ప్లస్ 400 ప్లస్ 500 ఈజ్ యువర్ ఏదో తప్పు చేసి త్రీ మీద ఇంటూనే పెట్టాం కదా లెట్ అస్ డూ దిస్ వే ఫస్ట్ ప్లస్ లో అయిపోయి తర్వాత ఇంటూ చేద్దాం ఫైనలీ లెట్ అస్ మల్టిప్లై దిస్ దిస్ ఈక్వల్స్ టు 100 మైనస్ 200 ప్లస్ 400 ప్లస్ 500 800 ఇంటూ క్యూర్ it was not the case previously and it used to follow this order
So nine system nine work we used to see this. Let me see how we'll get this particular calculation. So ఒకసారి ట్రై చేద్దాం ఎందుకంటే ఫర్ ఎవర్ ఇది క్లియర్ అయిపోతుంది. సో ఐ హావ్ ప్లస్ మైనస్ ఇంటూ ఓకే. సో దిస్ వేస్ ఫస్ట్ ఇట్ హ్యాస్ టు రెవెన్యూ 01 ఇన్ మైనస్ రెవెన్యూ 02 అయిపోవాలి. సో దిస్ ఈక్వల్స్ టు హండ్రెడ్ మైనస్ 200 minus 100. Now this into enta 300 kada 3000 kaadu kada. నేను ఇది ఒకసారి చెక్ చేస్తాను హౌ దిస్ ఫాలోస్ మోస్ట్లీ. సో ఇక్కడ నార్మల్లీ వాట్ ఇట్ హ్యాస్ టు ఫాలో ఇస్ ప్లస్ మైనస్ ఆ తర్వాత ఇంటూ మల్టిప్లికేషన్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాస్ టు మల్టిప్లై యువర్ యాడ్ యువర్ 04 అండ్ ఫైనలీ ఇట్ హ్యాస్ టు 5 యువర్ థింగ్స్. సో డివైడెడ్ బై కానీ అదే కేసు పర్సంటేజ్ కానీ మనకు తెలుసు. కానీ ఇందులో మనకు తెలియని విషయం ఏంటంటే వీ డోంట్ నో వాట్ దిస్ ఇగ్నోర్ ఇస్ అండ్ వాట్ దిస్ నెవర్ కన్సాలిడేట్ ఇస్. సో ఫర్ దిస్ let me make everything as plus. Just revenue 03 mean the I'm putting this particular operator call as ignore any option but okay. So ignore any option but let me save this. So after saving this what I'm going to do is I'm going to put some values into this, say 10 20 and right. So I have these values. I said lock and nano and then I said send and nano. I'll say retract. But still now value path value education. What I need to do, I need to click on this particular calculation. Calculation got completed and I'll say retract. ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ దిస్ యాజ్ 120 అని ఎందుకు డిస్ప్లే చేస్తుంది అంటే వీ కెప్ట్ ఇగ్నోర్ ఆన్ రెవెన్యూ 03. సో దిస్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 20 ప్లస్ 40 ప్లస్ 50 అవుతుంది విచ్ విల్ బి 120. అంటే ఈ పర్టికులర్ కన్సాలిడేషన్ ఆపరేటర్ ఇగ్నోర్ అనే ఆపరేటర్ వస్తే ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ మెంబర్ మీద ఉన్న డేటాని రెవెన్యూ మీదకి రానికుండా చూస్తుంది. It will not allow that particular member's data to be aggregated to your revenue. Kani, if I take this revenue into consideration, manam ikkada revenue 03 ane dani pike aggregate kavaddu ani cheppu. Kani naaku em kavalante, I wanted to see what is happening on my quarters. So I'll say January, February, March, and I'll say quarter. Okay. సో అండ్ రిమూవ్ దిస్ అండ్ ఆన్సర్ ఎందుకంటే రెండు సార్లు జాన్ రాసాం కాబట్టి తిడుతుంది. సో లెట్ అస్ డిలీట్ దిస్ నౌ సే. సో నౌ ఇఫ్ యూ సీ లెట్ అస్ టేక్ సమ్ స్మాల్ నంబర్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఇక్కడ 20 ఇక్కడ 30. This is the data. I'll run my calculations again. So now if you see onto your revenue, ఇది ఎలా వచ్చింది, this equals to sum of 10 plus 20 plus 40 plus 50 is 120. Same ways February kani, March kani, everything is same. ఆర్ ఈవెన్ ఇఫ్ యు సీ ఆన్ యువర్ క్వార్టర్ వన్ ఆల్సో ఇట్ ఈస్ సేమ్. ఎగ్జాక్ట్గా మీ క్యాలిక్యులేషన్ ఎలా క్యాలిక్యులేట్ కావాలో క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ 30 అనే లైన్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ అప్డేటెడ్ ఇన్ టు యువర్ రెవెన్యూ. అంటే రెవెన్యూ మిందికి ఈ నెంబర్ని రానియకుండా చూస్తుంది. కానీ ఇఫ్ యు సీ దిస్ పర్టికులర్ రెవెన్యూ 03 ఆన్ క్వార్టర్ వన్ ఇట్ ఈస్ గెటింగ్ అగ్రిగేటెడ్. అంటే రెవెన్యూ అనేది అకౌంట్ డైమెన్షన్లో అయితే అగ్రిగేట్ కాకుండా చూస్తుంది,
కానీ పీరియడ్ డైమెన్షన్ లో చూస్తే దీన్ని అగ్రిగేట్ చేస్తుంది 30 + 40 + 50 = 120 అని ఇక్కడ వాల్యూ చూపిస్తుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి, అది అకౌంట్ డైమెన్షన్ లోనూ అగ్రిగేట్ అవ్వకూడదు, పీరియడ్ డైమెన్షన్ లోనూ అగ్రిగేట్ అవ్వకూడదు. సో ఇన్ దిస్ కేస్ ఐ విల్ బి యూజింగ్ ఏ ప్రాపర్టీ బై నేమ్ కాల్డ్ యాజ్ ఇగ్నోర్ అనే ప్రాపర్టీ ఆర్ నెవర్ కన్సాలిడేట్ అనే ప్రాపర్టీ. క్యాప్ కి ఇగ్నోర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇగ్నోర్ అనే ప్రాపర్టీ పెడితే ఆ డైమెన్షన్ లో మాత్రం అగ్రిగేట్ కాకుండా చూస్తుంది, మిగతా డైమెన్షన్స్ లో పీరియడ్ డైమెన్షన్ లో రైట్ నౌ వీఆర్ సీయింగ్ దట్ ఇట్ ఈస్ అగ్రిగేటింగ్ ఈ లెవెల్లో 120 అనే వాల్యూ చూపిస్తుంది. వేరాస్ మీకు ఈ లెవెల్లో కానీ అగ్రిగేట్ కాకూడదు అంటే మనం ఏం చేస్తాం, వీల్ బి యూజింగ్ ఏ ప్రాపర్టీ బై నేమ్ కాల్డ్ యాజ్ నెవర్ కన్సాలిడేట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ లెట్ మీ చేంజ్ మై నంబర్స్ టు 1, 2, 3 సో దీన్ని 2 చేస్తాను, 3 చేస్తాను. సో ఇన్ కేస్ ఇఫ్ ఐ రన్ మై క్యాలిక్యులేషన్స్ లెట్ మీ సే లాక్ అన్నాను అలానే సెండ్. సో ఇఫ్ ఐ రన్ మై క్యాలిక్యులేషన్స్ ఏమవ్వాలి, దిస్ షుడ్ బికమ్ 12, 16, 20 అండ్ దిస్ షుడ్ బికమ్ సంథింగ్ డిఫరెంట్ అవ్వాలి. సో వాట్ షుడ్ దిస్ బికమ్ అంటే దిస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ జాన్ ప్లస్ ఫెబ్ ప్లస్ మార్చ్ అవ్వాలి, 6 అవ్వాలి, ఇది ఇది 9 అవ్వాలి, ఇది 12 అవ్వాలి, ఇది 15, 18 అవ్వాలి, ఇది 48 అవ్వాలి. ఓకే సో దిస్ షుడ్ బి మై వాల్యూస్. సో వాట్ ఐ డూ ఇస్ ఐ సెలెక్ట్ దిస్ కాంబినేషన్స్ అండ్ ఐ సే లాక్ అన్నాను, ఐ సెడ్ సెండ్. నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్ ఐ బి హ్యావింగ్ ద సేమ్ వాల్యూస్, స్టిల్ ఇంకా సేమ్ వాల్యూస్ ఉన్నాయి. వాట్ ఐ డూ ఇస్ ఐ రన్ క్యాలిక్యులేషన్స్, క్లియరా ఇంతవరకు. సో ఆఫ్టర్ రన్నింగ్ దిస్ క్యాలిక్యులేషన్స్ రిట్రీవ్ చేస్తే ఈ రెవెన్యూ 0 త్రూ అనే దాని మీద మాత్రం 120 అలానే ఉండిపోయింది, పాత వాల్యూ అలానే ఉండిపోయింది, బికాస్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ అగ్రిగేటెడ్, ఈ పర్టికులర్ 3, 4, 5 ఈజ్ నాట్ గెటింగ్ అగ్రిగేటెడ్ టు యర్ క్వార్టర్ 1 మీద ఆ డేటా సేవ్ అయి ఉంది కాబట్టి, పాత డేటా 120 అనే డేటా సేవ్ అయింది కాబట్టి అదే వాల్యూ చూపిస్తుంది. మీకు అలా కాకుండా హ్యాష్ మిస్సింగ్ అనుకుంటుంది. సో నౌ ఐ చేంజ్ మై నంబర్స్ అగైన్ 200, 300. ఇవి ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే మన ఎగ్జాంపుల్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి చేస్తాను. లెట్ మీ అప్డేట్ ఇస్తుంది. సో ఎస్ బేస్ లాక్ అన్నాను, సెండ్ అన్నాను, అలానే క్యాల్కులేషన్స్ అన్నాను క్యాల్కులేట్. నౌ ఇఫ్ యు సీ ఆన్ యువర్ క్వార్టర్ 1 యువర్ డేటా షుడ్ బి 1500 కానీ అగ్రిగేట్ కావట్లేదు, ఇలానూ అగ్రిగేట్ కావట్లేదు, ఈ డైరెక్షన్లోనూ అగ్రిగేట్ కావట్లేదు, అలానే ఈ డైరెక్షన్స్లోనూ అగ్రిగేట్ కావట్లేదు. ఎందుకు అగ్రిగేట్ కావట్లేదు అంటే యూ హ్యావ్ యూజ్డ్ ఎన్ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ నెవర్ కన్సాలిడేట్. ఇగ్నోర్కి నెవర్ కన్సాలిడేట్కి కంపల్సరీగా డిఫరెన్సెస్ అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసే కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ ఏవి అంటే ప్లస్ మైనస్ ఇగ్నోర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. Will not be going for this multiplication division. Very rare of the rarest will be going. Plus minus ekuga use chestam. Alane ee ignore ane property ekuga use chestam. Never consolidate anedi will be using very rare cases. Okay, this is about your consolidation properties. So tomorrow we will be starting about your storage properties. We have 6 storage properties. Ee member mina right click chesthe will be able to see consolidation properties. You have all these consolidation properties, plus minus division, all these are called as your consolidation properties. Ignore, never consolidate anything. So same ways, if you see, you have storage properties. How many storage properties you have under? You have 6 storage properties: store data, dynamic calc and store, label only, never share, shared member. These are the 6 storage properties we can set to a particular member. ఏ మెంబర్కైనా అవుట్లైన్ లో ఉన్న మెంబర్ ఏ మెంబర్కైనా ఈ కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ అనేది కామన్, అలానే ఈ స్టోరేజ్ ప్రాపర్టీస్ అనేది కామన్. సో వి విల్ బి స్టార్టింగ్ విత్ స్టోరేజ్ ప్రాపర్టీస్ టుమారో. బై డిఫాల్ట్ వచ్చే కన్సాలిడేషన్ ప్రాపర్టీ, మీరు ఏదైనా ఒక మెంబర్ని క్రియేట్ చేస్తే వచ్చే కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఏంటి, ప్లస్ అని వస్తుంది. అలానే బై డిఫాల్ట్ ఏదైనా మెంబర్ని క్రియేట్ చేస్తే వచ్చే స్టోరేజ్ ప్రాపర్టీ స్టోర్ డేటా. సో ఇప్పటి వరకు అలా ఎన్ని డిఫాల్ట్స్ చూసాం మనం,
by default build method enti generation by default delimiter enti tab same way by default rule file open chesthe vache method enti data load ane so same way by default oka member ni create chesthe vache storage property enti store data ane vastundi ade consolidation property vastundi plus okay so clear up to this so tomorrow we will be starting about your storage properties kodiga theoretical ga untundi ee storage properties lo drawbacks unnai kabatti manam kotha property kavalanu velatham malli oka kotha property lo konni drawbacks untayi vaatini overcome chesek ingoka property ala six properties define chestam okay aa properties gurinchi maatladukuntam we'll stop for today. Is it clear? Yeah, you understand? A dimension like aggregate chair. Because here you are having multiple views. Waters chudachu, like the years chudachu, like the products chudachu. Like the entities mindagani chudachu. Then you put now January, February, March of FY 13th of what I want to see different entities for all these revenue accounts. Then how will I write? I'll write something like this. FY 13 ని పైకి FY 13 అనేది కామన్ కాబట్టి పైకి పెట్టేసి జనవరి తో హైదరాబాద్ కావాలి ఫిబ్రవరి తో ఎస్ఈసి కావాలి మార్చ్ తో బీజే కావాలి ఫైసే రిట్రీవ్ దే విల్ రిట్రీవ్ దిస్ కాలమ్స్ అకార్డింగ్ టు దట్ పర్టిక్యులర్ నంబర్స్ సో ఆల్్రెడీ ఇక్కడ అవుట్ ఆఫ్ ప్లేస్ అంటారు ఎందుకంటే హైదరాబాద్ అనేది రెండు సార్లు వాడుతున్నాను సో లెట్ మీ డిలీట్ దిస్ ఐ డోంట్ వాంట్ దిస్ హైదరాబాద్ V Z on the V I J only V J la multiple views chudachu dani kosame manam dinne vana multi dimension okay so clear inta varaku సో ఇక్కడి నుంచి రేపటి నుంచి కొద్దిగా థిరిటికల్ గా ఉంటాం అంటే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి ప్రాబ్లం ఏముండదు ఈజీగానే ఉంటుంది కొద్దిగా నోట్స్ లా అంటే ఇది రాసుకున్నారంటే అర్థమవుతుంది సో ఆ మెటీరియల్ మీరు చూసారంటే రైట్ నౌ మెటీరియల్ మీ దగ్గర ఉన్నాను దగ్గర ఒకసారి ఇవ్వరా నేను చూపిస్తాను ఆ మెటీరియల్ ఇవ్వరా మళ్ళీ ఇస్తాను ఇప్పుడే ఇస్తాను సో ఇఫ్ యు సీ దిస్ పర్టికులర్ మెటీరియల్ ఓకే లీవ్ అవుట్ దిస్ హ్యాండ్ రిటన్ మెటీరియల్ ప్రస్తుతానికి కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ దిస్ పర్టికులర్ సో యు సీ దిస్ ఫస్ట్ మన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడారు అండ్ దే హావ్ టాక్డ్ అబౌట్ హియర్ EAS servers and all, multi-dimensional EAS server which matter. Then they are talking about here applications and databases, Arbor path which matter. How to create a database which matter. After that, so the creativity. Deep like all manual gar asked. Still anything missing? The printed material or like what is that discussion? Next they are talking about here outline. Outline lo they are talking about your parent, child, siblings, descendants, ancestors, root, leaf, generations, levels gurinchi maatladutunnaru. After talking about this, directly they are talking about your rule files. So rule files they are talking about your building dimensions using rule files, generation method, then your level reference methods, then they are talking about your parent child method. After building this particular parent child method, they are talking about here handling delimiters manam delimiter ela handle cheyali and they are talking about here handling header record in your source file headers vaste dani ela overwrite cheyali chestunnaru and after that they are talking about here sql database nunchi ela build cheyali 2005 sql database so after doing this then they are coming to your data load options so data loading vaste you have three options one is loading data using rule file antunnadu ప్రీఫామ్ డేటా లోడింగ్ అంటున్నాడు త్రూ ఎక్సెల్ లాక్ అండ్ సెండ్ అంటున్నాడు సో లోడింగ్ డేటా యూజింగ్ రూల్ ఫైల్లో దే హ్యావ్ గివెన్ ఓన్లీ వన్ సింపుల్ ఆర్డర్
సీరియల్ ఆర్డర్ ని మాత్రమే ఇచ్చారు అండ్ ఫ్రీ ఫామ్ లోడింగ్ అంటే మనం చేసిన ఫ్రీ ఫామ్ ఎక్స్పోర్ట్ ని తీసుకొని చేసి చెప్తారు అండ్ ఆఫ్టర్ దిస్ వి ఆర్ టాకింగ్ అబౌట్ హియర్ హ్యాండిలింగ్ డూప్లికేట్ రికార్డ్స్ ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్ యాడ్ టు ఎగ్జిస్టింగ్ సబ్ట్రాక్ట్ వాల్యూస్ దాని గురించి మాట్లాడుతున్నారు ఎక్సెల్ లాక్ అండ్ సెండ్ లో జస్ట్ దే హావ్ టాక్డ్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ ది ఆప్షన్స్ అంటే జస్ట్ ఎక్కడ సెలెక్ట్ చేయాలి వాట్ సెల్స్ యూ హావ్ టు సెలెక్ట్ అండ్ వాట్ యూ హావ్ టు లాక్ అండ్ సెండ్ దాని గురించి మాత్రమే మాట్లాడారు హౌ టు లోడ్ యువర్ డేటా ఫ్రమ్ యువర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఓకే అండ్ ఆఫ్టర్ దిస్ నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ ఈ మధ్యలో ఒక పేజ్ లేచిపోయింది ఎక్కడో లాస్ట్ లో ఉంది దే ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ మెంబర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ సో ఐ ఫీల్ దట్ దే ఆర్ హియర్ సంవేర్ Okay, so after talking about this particular consolidation properties, directly they are coming to this particular page. This page like option, we are going to discuss about here storage properties. So storage properties like only store data, dynamic calc and store, label only, shape numbers, label shape. Here we mentioned only in one page, but manam will be discussing much into that. So label only, shared only, and shared members, implied sharing mentioned. And after discussing about this, they are talking about here aliases, and finally they are going to talk about here dimensions. So dimension type of thing, then we will be talking about here attribute dimensions. There are many types of dimensions. User defined attributes, which will complete your metadata part, and then we will be starting into your calculation scripts. So calculation scripts, second of mine, they are somewhere over. This page number, you have. Calculation. So these are the calculation scripts that we'll be talking about. So these are two into I think that could be such as. So after this particular calculation scripts, then we'll be talking about here set commands, excels. We'll be talking about here security, and finally we'll be talking about here filters, report scripts, and finally we'll be talking about here max scripts. ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడదాం మ్యాక్సెల్ స్క్రిప్ట్స్ పార్టీషన్స్ అండ్ ఫైనలీ యువర్ ఏఎస్ఓ అప్లికేషన్ సో దిస్ ఇస్ ద కోర్స్ సో మొత్తం ఇందులోనే ఉంది కొద్దిగా ఆర్డర్ అటు ఇటు అయింది పేజెస్ సేవ్ చేసేటప్పుడు అంటే ఫిల్ చేసేటప్పుడు అటు ఇటు చేస్తారు సో ఆ డేటా స్టోరేజ్ ప్రాపర్టీస్ ముందు తెచ్చిపెట్టేసారు సార్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ జావా స్క్రిప్టింగ్ నేను ఎందుకో దాని గురించి డిస్కస్ చేయడం అంత ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవట్లేదు ఆర్ ఇట్ ఈస్ దట్ మచ్ హెల్ప్ఫుల్ అని నేను అవుతుంది దానికన్నా మీరు ఐ బెటర్ సజెస్ట్ యూ టు గో ఫర్ ఓబిఐడబ్ల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటరాక్టివ్ రిపోర్ట్ దిస్ డేస్ ఇట్ ఈస్ గెటింగ్ రీప్లేస్ విత్ ఆల్ దోస్ అరే నేను సేవ్ చేయలేదు ఈ చెప్తాను రికార్డింగ్